ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన మన ఈ సిచ్యువేషన్ లో 5KV అని ఒక బ్యానర్ ని మనం ఈ రోజు లాంచ్ చేయబోతున్నాం. రామాయణం అనగానే మనందరికి గుర్తొచ్చేది రాముడు సీత. అంత మంచి కపుల్ నేమ్స్ వదిలేసి మనం ఎక్కడో నెగిటివ్ షేడ్ లో కైకేయిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ పేరు చూస్తేనే కనిపిస్తుంది కదండి. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ నాకు ఇప్పుడు మన డైరెక్టర్ గారు మన సినిమా అండర్గ్రౌండ్ అడగాలని ఉంది. స్పెషల్ గెస్ట్ నగేష్ కుక్నూర్ గారు, అల్లు శ్రీఅల్లు గారు, వెంకట్ గారు అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. సిబిఐటీలో ఇట్లా కల్చరల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఒక ఆనవాయితీ ఉంది మా దగ్గర. ఇంటర్నల్గా మేము ఇలాంటి ఇతివృత్తాలు తీసుకుని మా పిల్లల చేత షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే డ్రామాస్ కానీ సాంగ్స్ కానీ లిరిక్ రైటర్స్ ఉన్నారు శేఖర్ కమలా రెస్పెన్సీ సిబిఐటీ అండ్ శ్రీనివాస్ ఆన్ రోజు ఈజ్ లీడింగ్ వన్ ఆఫ్ ద క్లబ్స్ ది డ్రామాటిక్స్ క్లబ్ ఛాయా అనే ఒక ఫిల్మ్ క్లబ్. ఒకరోజు శ్రీనివాస్ ఆన్ రోజు నా దగ్గరకు వచ్చి సార్ ఒక మంచి ఇతివృత్తం ఉంది మేము చేస్తున్నాము టోటలీ సీరియస్ మూవీ విచ్ ఇస్ రియలిస్టిక్. ఈ కాలంలో పిల్లలు పడుతున్న ఒక వేదన కానీ తల్లిదండ్రుల కోరికలు కానీ తల్లిదండ్రులు తమ పిల్లలు తాము తీర్చుకోలేని కోరికలు వాళ్ళ ద్వారా తీర్చుకున్నామని కానీ ఇట్లాంటి ఇతివృత్తంతో సంబంధం ఉంది అని అనిపించింది నాకు. చాలా విచిత్రంగా మరి కైకేయి అని పేరు పెట్టారు. అదే ఐ థింక్ డైరెక్టర్ గారు చెప్పాలి. ఐ షుడ్ నాట్ లీక్ ఇట్ అవుట్. యాక్చువల్లీ మై ఫాదర్ మేడ్ ష్యూర్ దట్ వీ డెంట్ హ్యావ్ నాయుడు ఇన్ అవర్ నేమ్ ఈవెన్ దో వీఆర్ నాయుడుస్ బికాస్ హీ నెవర్ వాంటెడ్ కాస్ట్ టు ఇంటర్ఫియర్ విత్. సో ఐ నెవర్ హ్యాడ్ నాయుడు ఇన్ మై నేమ్ బట్ దట్స్ ఓకే. The story that Hinu is going through is sort of similar to mine in the sense that I was an engineering student, and the biggest difference was, and you'll find this interesting, is the night before normally mana engineering colleges lo selection process untadi after you get the rank kada. So the night before I was selecting my engineering major discipline. I had decided mentally that computer science at that time was very hot, so I said I'm going to take CBIT computer science. And the previous evening I decided I changed my mind and I took Osmania University chemical engineering. So I almost ended up a CBIT student, but the reason was the most stupid. I had a friend who was going to CBIT and he said ఎవ్రీ డే అంత దూరం బైక్ మీద వెళ్తావా ఇస్ వాట్ హీ సెడ్. ఐ వాస్ లైక్ యా ఇట్స్ 25 kilometers ఫ్రమ్ నారాయణగూడ. సో దట్ వాస్ ద రీజన్ ఫర్ చేంజింగ్ కంప్యూటర్ సైన్స్ టు కెమికల్ ఇంజనీరింగ్. బట్ నో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ వెన్ సమ్వన్ మేక్స్ ద ఫస్ట్ ఫిల్మ్ అ షార్ట్ ఫిల్మ్ ఆర్ అ ఫీచర్ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్. ఐ కెనాట్ టెల్ యూ హౌ డిఫికల్ట్ అ ప్రాసెస్ ఇట్ యాక్చువల్లీ ఈజ్ బికాస్ ఐ వెంట్ త్రూ ఇట్ మై సెల్ఫ్. The good and the bad and the ugly, everything comes after the film is made, and that is completely irrelevant in my book. The reason I'm here today is I'm always impressed when someone follows their dream and makes a film, because let me tell you, it's one of the most difficult things in the world. And I'm not even talking about, again, like I'm repeating, whether it's good or bad or whatever. So congratulations to you to actually do that, and taking difficult topics, interesting topics, that's a filmmaker's conviction. So if you've done it, depending on what you truly believe in, power to you. But all I can say is I wish you the very best. I hope this does everything that you intended to do. And once again, very, very happy to launch any new filmmaker. Congratulations. Srinivas has struggled a lot, and in every phases we are there with him. So finally, Mantri, all the best. Yeah, very good evening. Professor Allu Shreyi. So I'm actually a short film anukoni start chesam, like almost 2019 December. So a short film anukoni start chesam, budget vachesi
8, 9, 10, 15, 20 దాన్ని ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్లో దాదాపు ఇది 1 crore బడ్జెట్ తీసుకెళ్తారు శ్రీనివాస్ గారు. more than 80 lakhs, it's really like how it is going to be. It's really, really, yeah. So అందుకే చెప్పాను నేను 100% చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను. సో ఈ చిన్న ఫిలిం అనుకో మేము స్టార్ట్ చేశాము అండ్ ఓన్లీ ఓన్లీ ఇన్స్పిరేషన్ మాత్రమే ఏదైతే శ్రీనివాస్ గారు ఇచ్చే ఆ ఎక్స్పీరియన్స్ తోటి వి స్టార్టెడ్ లైక్ అదర్ మూవీస్ ఆల్సో. ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో 2 మూవీస్ చాలా సక్సెస్ అయ్యాయి. అదే ఇక్కడ ఏదైతే శ్రీనివాస్ గారు చెప్పారో ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ. సో వన్ మోర్ థింగ్ అంటే మేము 8 lakhs నుంచి 80 lakhs ఆర్ 1 crore కూడా ఎందుకు భరించాము అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ హిస్ టాలెంట్. సో నేను ఇనీషియల్గా చూసినప్పుడు చెప్పాను ఒకటే మాట, సార్ వదిలేండి సార్ మూవీ అని చెప్పాను వెరీ ఓపెన్గా. తర్వాత శ్రీనివాస్ గారు మళ్ళీ నెక్స్ట్ వచ్చారు, సీరియస్ సార్ ఇది చూడండి అన్నారు, సార్ ఇది ఓకే కొద్ది బెటర్ ఉందన్న. తర్వాత మళ్ళీ ఒక 3 మంత్స్కి వచ్చి సార్ చూడండి ఇది అన్నారు. సో నేను తర్వాత ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చారు మనం చూపిస్తే నేనే చెప్పాను, సార్ వేరీ సార్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇంత అని రియలీ రియలీ చేసిన ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. ఐఎమ్ రియలీ రియలీ సాటిస్ఫై వాట్ ఎవర్ ఈ వర్క్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వర్క్ చేసి ఈ ప్రోడక్ట్ని ఎంత బాగా అంటే నిజంగా చెప్తాను నేనైతే ఎప్పుడో వదిలేస్తున్నా, నేను 6 మంత్స్ ముందే అప్పుడే వదిలేస్తుంది కొత్త కోడి 20 ఇలా 100% వదిలేస్తుంది. కానీ సో ఓన్లీ ఈజ్ పేషెన్స్ డెడికేషన్ ఈజ్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ దీస్ ఫోర్ ఈక్వల్ టు దట్ ఈస్ శ్రీనివాస్ అడోజీ. An auspicious day, great place, and with great people, we are launching this film, titled Kai Kei. So, just to answer Tripura Madam's question, as she said, when we think of Ramayan, we think of Ram, Sita, Lakshman, Hanuman and all. But there is a character, Dasharatha. Dasharathudu, chala, ante, ఏది ఏమైనా సరే రాముడు రాజు కావాలని కోరుకుంటాడండి, అది చాలా ప్రెషర్ పాయింట్. బట్ కైకేయి యునో వాజ్ వెరీ స్టబర్న్ ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ క్యారెక్టర్ ఇన్ ద ఎపిక్ రామాయణం. సో ఆ పంతము ఆ ప్రతీకారం తీర్చుకోవాలి ఎట్లయినా అనే దాని గురించి భరతుని నిర్వీర్యం చేసి ఆల్మోస్ట్ ఆయన రాజు కాదా అన్న సిచ్యువేషన్లో పెట్టేసి రాముడిని అడవిలకు పంపించి, అదేవిధంగా మీకు మహాభారతంలో కూడా పేరెంట్స్ హూ ప్రెజరైజ్డ్ చిల్డ్రన్ చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద్రోణాచార్య, హీ బై హుక్ అండ్ క్రూక్ వాంటెడ్ టు మేక్ హిస్ సన్ అ కింగ్, ధృతరాష్ట్రుడు దుర్యోధని రాజును చేయాలనుకుంటాడు. సో ఇలా ఎపిక్ నుంచి దేర్ ఇస్ అ లాట్ దట్ వీ కెన్ లెర్న్ అని నాకు అనిపించింది. లైక్ ఏ పేరెంట్స్ అయితే ఏ తల్లిదండ్రులు అయితే ఏదేమైనా సరే పిల్లల్ని కింగ్స్ చేయాలి, సూపర్ డూపర్ హీరోస్ చేయాలి, టాప్లో కూర్చోబెట్టాలి ఎట్ ఎనీ కాస్ట్, అంటే ఎట్ ఎనీ కాస్ట్ అనే పాయింట్ ప్రెజర్ తీసుకొచ్చి అవి వాళ్ళు బాగుపడ్డ అంటే సందర్భాలు కూడా లేవు. సో ఐ థాట్ విల్ టేక్ అ మదర్ యాజ్ అ పివటల్ క్యారెక్టర్ అండ్ ఐ నేమ్ దిస్ ఫిల్మ్ యాజ్ ఆఫ్టర్ కైకేయి. కైకేయి అనగానే మనకు నెగటివ్ అనిపిస్తుంది లైక్ యూ ఆల్ ఫెల్ట్ టుడే, బట్ కైకేయి చాలా లవింగ్ మదర్. యాక్చువల్గా రాముడిని చాలా ప్రేమిస్తుంది, కౌసల్య అమ్మ కంటే కూడా కైకేయి గారే ఎక్కువ ప్రేమిస్తారు రాముడిని. అంత ప్రేమించిన తల్లి కూడా కైండ్లెస్ మెర్సీలెస్గా ఆయనని చాలా బాధ పెట్టింది. సో అలాంటి తల్లులు తండ్రులు మన సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టే ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది అనే స్టైల్లో ఒక అప్రోచ్లో వెళ్ళి ర్యాంకుల మ్యాట్ రేస్లో ఉన్నారు. సో అందుకనే నేను అనుకున్నా లైక్ లెట్ అస్ అడ్రస్ ద మదర్ ఫస్ట్ బిఫోర్ వి అడ్రస్ ద ఇంటర్మీడియట్ కాలేజెస్ ఆర్ బిఫోర్ వి అడ్రస్ ద స్టూడెంట్స్ పియర్ ప్రెషర్. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, వీఆర్ ఓన్లీ మేకింగ్ దిస్ ప్రాబ్లమ్ కమ్ అఫ్లోట్ త్రూ అ స్టోరీ ఆఫ్ అ మదర్ అండ్ సన్.
It is as simple as that. Chaitanya Chaya is a film club in CBIT. We've encouraged a lot of film talent and supplied a lot of talent to industry also. So we've got a lot of talent in CBIT. Neeraj Gewal, who made Masaan, he's got a 5-minute standing ovation in Cannes Film Festival, is also from CBIT, from Electrical Engineering Department. So we nurture talent, like sir said. As the name goes, Chaitanya Bharati Institute of Technology, Chaitanya Chaya, we, the club members, also wore red, Chaitanyam today. Also don't want students who study intermediate, come with burnout minds and burnout backgrounds. We want them to come happily to our college and then stay happily, go become whatever they want to become in their lives and live a happy life. And yes, we have great admiration for this art called films and filmmaking. The MCET results are scheduled for 25th of this month, and we wanted to launch and say to the parental community that please don't pressurize your wards. Result edemaina gani, take a pause and tell your children that it's all right. It's all right, whatever rank you got, it's fine. First vaalla kojam time ichi comfort chesi, whatever rank they get, you celebrate it. Ante vaalla lopala potential em kontha mandi parents ee madhya aalochistunnaru ikkade manaku mandi baddelone examples unnaru, vaalla parents entha kashtapadutunnaru ante ranks teppidani kaadu. First na son, na daughter, vaallu em cheyagalutaru ani they are sending them to dance, music, drama, cinema, coding, everything. They are putting them into everything right from their high school to intermediate, and by the time they reach undergraduation, they will get clarity and they will be able to choose who I am and what I am going to do. Em pani chesthe nenu happy ga untano ade pani chesi dani na jeevithanga malchukunta ane clarity ki vallu graduation stage ki vachinappudu I think we won't have suicides. So let us aim for zero suicides in the Telugu states, and this is our contribution from our side. I was actually surprised that when Sinu told me that these things are going on even today. Because my time though, the most natural thing was to finish engineering and go off to the states. In my class there were about 46 students. I think 24 of us went to the states. So I'm just surprised that that still continues, and he was telling me that that pressure is actually a little worse now, not so much from the cities but more in the smaller towns districts and the districts. Yeah. So yeah, I mean, it's a social thing and change needs to come, but more importantly, I think when people realize that the only path is not abroad, I think that's when things will calm down. But yeah, I mean, one can only hope for the best. I guess movies do help in that matter.